డాక్టర్ గారు మరి ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు ఇవాల ఏంటంటే చాలా సాధారణంగా ఉండేటువంటి సమస్య విరేచనాల సమస్య అనేది ఈ విరేచనాలు అవుతూ ఉన్నప్పుడు ఒక చక్కటి ఔషధంలాగా ఉపయోగపడేటువంటి మంచి పత్యాహారం తయారు చేద్దాం తప్పకుండా మరి విరోచనాలు తగ్గించే పత్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వరి పేలాలు మాని పసుపు చందనం వట్టివేర్లు చక్కెర కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదా ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మరి డాక్టర్ గారు స్టార్ట్ చేద్దామండి అలాగేనమ్మ మనకి ఏంటంటే ఇది ఒక పానీయం లాగా తయారు చేయబోతున్నాం దాని కోసం ముందు కొంచెం నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని విడిగా పెట్టుకొని మిగతా కార్యక్రమం మొదలు పెడదాం ఓకే డాక్టర్ ఇప్పుడు మనం ఇందులో వేయబోయేటువంటి పదార్థాలన్నీ ఒక్కొక్కటే ఎందుకు వేస్తున్నామో తెలుసుకుంటూ తయారు చేద్దాం మొట్టమొదట మనం తీసుకునేటువంటిది ఏంటంటే వరి పేలాలు ఈ పేలాలు అనేది చాలా తేలికగా అరిగేటువంటి పదార్థం ఎందుకంటే మనకి ఈ ప్రాసెసింగ్లో అసలు మనం చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఇది ఎంత ఈజీగా అరుగుతుంది అనేటువంటిది చాలా లైట్గా ఉంటుంది దీనికి విరేచనాలు తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ వరి పేలాలను తీసుకొచ్చి వీటిని మిక్సీలో ఒకసారి తిప్పేసుకుంటే మెత్తటి పిండిలా వచ్చేస్తుంది ఆ పిండిని మనం ఒక 4 చెంచాల పరిమాణంలో మొట్టమొదట తీసుకుందాం ఇప్పుడు మనం అందులో తర్వాత వేయాల్సినటువంటి మూలికలు కలుపుకుందాం ఇది దారు హరిద్ర మాని పసుపు అంటారు ఈ మాని పసుపు అనేటువంటిది విరేచనాలు అవుతుంటే ఆ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇదేంటంటే జీర్ణశక్తిని మెరుగుపరచడం ఇంటెస్టైన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గించడం అలాంటి గుణాలు కూడా కలిగి ఉంటుందన్నమాట ఇంకా ఈ మాని పసుపుని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఇది ఒక పావు చెంచాడు మాని పసుపు చూర్ణాన్ని మనం ఇందులో కలుపుకోవాలి ఆ తర్వాత వట్టివేళ్ళు వట్టివేళ్ళు ఏంటంటే బాగా చలవ చేసేటువంటి మూలిక ఈ చలవ చేయడం వల్ల విరేచనాలు అనేటువంటి సమస్యను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే దీనికి ఏంటంటే కొంచెం చేదు వగరు రుచులు ఉంటాయి చేదు వగరు రుచులు ఎప్పుడు కూడా విరేచనాలు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి వట్టివేళ్ళని మెత్తటి చూర్ణంలా చేసుకుని ఉంచుకున్నాం ముందుగానే మనం ఈ చూర్ణాన్ని కూడా ఒక పావు చెంచాడు మన పానీయంలో కలుపుకుందాం తర్వాత ఇది చందనం చూర్ణం కూడా ఏంటంటే చందనానికి కూడా విరేచనాలు అవి అవుతుంటే అరికట్టేటువంటి గుణం ఉంటుంది దీనిలో కూడా ఏంటంటే ఒక చలవ చేసే గుణం ఉన్నటువంటివి చేదు రుచి ఉన్నటువంటివి అన్నీ కూడా విరేచనాలు తగ్గించడానికి ఉపయోగపడతాయి మంచి చందనం చూర్ణాన్ని తీసుకుని దాన్ని కూడా ఒక పావు చెంచాడు ఇందులో కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందులో 3 రకాల చూర్ణాలు వేసుకున్నాం మానిపసుపు చూర్ణం ఒకటి వేసుకున్నాం తర్వాత చందనం వేసుకున్నాం తర్వాత వట్టివేళ్ళ చూర్ణం వేసాం దీనిలో ఇప్పుడు కొంచెం చక్కెర కూడా కలుపుకుందాం ఈ చక్కెర ఏంటంటే ఒకటి టేస్ట్కి అలాగే విరేచనాలు అవుతూ ఉంటే వచ్చే నీరసం తగ్గడానికి కూడా బాగుంటుంది అండ్ చక్కెర కూడా చలవ చేస్తూ విరేచనాలను ఆపేటువంటి లక్షణం కూడా ఉంటుంది చక్కెరను కాస్త ఎక్కువగా 1-2 చెంచాల పరిమాణంలో కలుపుకుందాం వీటన్నింటినీ బాగా కలిపేసుకుతాము ఇప్పుడు ఏంటంటే మనకి మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే చేసుకోవడం చాలా తేలిక అందులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా చక్కటి సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉన్నాయి మనకి ఇందులో వట్టివేలు కానివ్వండి చందనం కానివ్వండి ఒక మంచి వాసన తాగుతూ ఉంటే కూడా ఒక హాయిగా అనిపిస్తుంది అలాగే పేలాలు ఏంటంటే ఎనర్జీ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే పేలాలు విరేచనం ఆపడానికి ఉపయోగపడతాయి తీసుకోవడము తేలికగా కూడా అరుగుతుంది ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా కూడా చాలా మందికి విరేచనాలు పట్టుకుంటూ అవుతుంటాయి మరి ఎండాకాలంలో విరేచనాల సమస్య చాలా కామన్ అలాంటప్పుడు ఇంట్లో కొంచెం ఈ వట్టివేళ్ళ చూర్ణం చందనం చూర్ణం కాస్త పేలాలు రెడీగా పెట్టుకున్నామంటే తేలికగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు కాస్త మానిపసుపు చూర్ణం ఇంట్లో ఎప్పుడు ఉంచుకోవాలి ఇవన్నీ పోపుల డబ్బాలు అన్ని ఆవాలు జీలకర్ర ఉంచుకున్నట్టే ఇలాంటి మూలికలను కూడా కాస్త ఇంట్లో ఉంచుకుంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తేలికగా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు మరి డాక్టర్ గారు ఈ పానీయాన్ని ఏ టైంలో తీసుకోవాలంటారు ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే ఇప్పుడు విరేచనాల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ పరిమాణంలో ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అవసరాన్ని బట్టి అంటే ఎక్కువగా తీవ్రంగా ఉంది అనిపిస్తే 3 పూట్ల లేదంటే 2 సార్లు ఈ పానీయాన్ని తీసుకున్నట్టయితే కనుక తేలికగా విరేచనాల సమస్య తగ్గిపోతుంది